నేతలతో మాజీ మంత్రి బొత్స సమావేశమయ్యారు. టీడీపీ కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీదే విజయమని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మాకు మెజారిటీ సంఖ్యాబలం ఉన్నప్పటికీ టీడీపీ కూటమి పోటీకి దిగటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కావటం లేదని కన్నబాబు వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ స్థానికేతరుడు అంటున్న వారు సీఎం రమేష్ ఎక్కడి వారో గుర్తు చేసుకోవాలని కన్నబాబు గుర్తు చేశారు. ఓటర్లని అక్కడ మా కార్పొరేటర్లు జాయిన్ చేసుకుని అనైతికంగా ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని వాళ్ళు తీసుకుని గెలిచి అదేదో సాధించినట్టుగా ఒక పెద్ద కిరీటం దక్కించుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అంతకుముందు స్థాయి ఎన్నికల్లో మేమే కదా గెలిచాము. అంటే ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ కూడా మీరు ఏదో రకంగా ప్రలోభ పెట్టో లేదా బెదిరించో మీరు తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ అన్ని చోట్ల అలా జరగదు. అక్కడ ఉన్న నెంబర్ చాలా చిన్నది, ఇక్కడ ఉన్న నెంబర్ పెద్దది. ఇక్కడ మాకు చాలా ఆల్మోస్ట్ 3/4 బలం ఉంది మాకు, కనుక 100% గెలుస్తాం. ప్రభుత్వం వైపు వైసీపీ నాయకులు చూస్తున్నారు, గేట్లు తెరిస్తే ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం వైపు వస్తారు తప్పకుండా. ఎమ్మెల్సీ కైవసం చేసుకుంటామంటూ కూడా కూటమి నేత అంటే 2019-24 మధ్య ఏ నాయకులు ఏ గేట్ల ముందు తచ్చాడారో, ఏ గేట్ల ముందు పడిగాపులు పడ్డారో మీకే బాధలేదు. మాకన్నా మీరే రాశారు చాలాసార్లు, మీరే చూపించారు ఎవరి గేట్ల ముందు వాళ్ళందరూ పడిగాపులు పడ్డారు, ఎవరి గేట్ల ముందు తచ్చాడారు, ఎవరు తలుపులు కొట్టారు. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చేటప్పటికి కొత్త మాటలు మాట్లాడుతున్నారు, కాబట్టి ఇది చాలా సహజమైన మాటలు ఇవన్నీ. ఎందుకంటే అధికారం వస్తే అలాగే అనిపిస్తుంది వాళ్ళకి. కేవలం బెదిరింపులతో ప్రలోభాలు కానీ బెదిరింపులు కానీ ప్రలోభాలు పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఆశ చూపడం కానీ, లేదంటే మేమేదో ఇంకా అధికారంలో 5 ఏళ్ళు ఉంటాం మీరు వస్తే మేము బాగా చూసుకుంటాం అని చెప్పడం కానీ ఏదో చేసి ఉంటాం. రేపు ఎన్నికల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్దేశించారో దాన్ని అందరం కూడా ఎన్నికల్లో విజయం చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేస్తాం. అందరూ కూడా ఒకే మాట పొందుతామని చెప్పాను. నేను ఏది మీతో మాట్లాడుకోలేదు. సమావేశం జరిగింది, అది ఎన్నికలు 30వ తారీఖున ఎన్నికలు అవుతాయి, అయిన తర్వాత అవన్నీ రిజల్ట్ సమాధానం చెప్తాను. కర్నూలు జిల్లాలో 4 కొత్త ఆర్టీసీ బస్సులకు